వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోకూడదని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాంబేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ నిర్విఘ్నంగా దేశం మొత్తం కూడా అన్ని కులాలు అన్ని మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనల పేరుతోటి ఈరోజు గణేష్ పబ్లిక్ ప్లేసెస్లో గణేష్ విగ్రహాలు పెట్టద్దని నిమజ్జన ఊరేగింపు జరపద్దని చెప్పి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ నాన్నగారి వర్ధంతి కార్యక్రమం మొన్ననే జరిగింది. వేలాది మంది మీ కార్యకర్తలతో కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు కోవిడ్ నిబంధనలు మీకు గుర్తురాలా. మీ ఎమ్మెల్యే వేమూరు ఎమ్మెల్యే వేమూరులో రికార్డింగ్ డ్యాన్స్ జరిపి వేల మందితో సమక్షంలో జరిపితే మీకు కోవిడ్ నిబంధనలు వర్తించవు. అట్లాగే సినిమా హాళ్ళు తెరిచి సినిమాలో ప్రదర్శించి వందల మంది ఒకేసారి బయటికి రావడం జరుగుతూ ఉంది. అట్లాగే బార్ షాపులు వైన్ షాపుల మధ్య వద్ద వందలాది మంది గుమికూడుతున్నప్పుడు మీకు కోవిడ్ నిబంధనలు గుర్తుకు రావటం. విద్యా సంస్థలు మార్కెట్లు షాపులు అన్నీ తెరిచి యథావిధిగా అన్ని కార్యక్రమాలు జరుపుతున్నారు. అన్ని పండుగలు జరుగుతున్నాయి. అన్ని గుళ్ళు ఓపెన్ చేశారు. ఈరోజు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే మీకు కోవిడ్ నిబంధనలు గుర్తుకు రావటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం మీద దాడి జరుగుతూ ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధమైంది. విజయవాడలో కనకదుర్గ గుళ్ళో రథానికి సింహాలు మాయమైనవి. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని తల నరకటం జరిగింది. పిఠాపురంలో అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేయటం జరిగింది. ఇలా 100 ఘటనలు జరిగినా కూడా మీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఏ ఒక్కరి మీద చర్య తీసుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు విగ్రహ తయారీదారులు కొన్ని లక్షల ఖర్చుతోటి ఈ విగ్రహాలు తయారు చేసి ఈరోజు అమ్ముకునే సమయంలో మీరు ఈ నిబంధనలు పెట్టినందువల్ల వాళ్ళు బ్రతికే పరిస్థితి లేకుండా ఆత్మహత్యలు చేసే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. ఆ విగ్రహాలని ఈరోజు చెత్త సుఖంగా ఉండటం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సుఖరామ ఇష్టం లేనట్టుంది. ఏదైనా భారతీయులు ప్రప్రదంగా భారతదేశం మొత్తం కులమతాలకు సంబంధం లేకుండా చిన్న పెద్ద కలిసి చేసుకున్న పండుగ ఏదైనా ఉన్నట్టు అది వినాయక చవితి. వినాయక చవితి రోజు ఒక ప్రాంతంలో ప్రాంతం అంతా సందడిగా ఈ 9 రోజులు రకరకాల ఈవెంట్స్ తోటి చాలా ఆనందంగా గడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అనిపిస్తున్నట్టుంది, ఈ రాష్ట్రంలో ఏ పండుగ చేసుకోకూడదు. పండుగంటే చేసుకుంటే వాళ్ళ నాన్నగారి సంవత్సరకం వాళ్ళ నాన్నగారి జయంతి ఈ రెండే చేసుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం లాగుంది. ఎందుకంటే నార్త్ కొరియాలో కిమ్ ఉండేవారు, కిమ్ కూడా వాళ్ళ నాన్నగారిది రెండే రెండు పండుగలు ఆ నార్త్ కొరియాలో, వాళ్ళ నాన్నగారి జయంతి వాళ్ళ నాన్నగారి వర్ధంతి, వాళ్ళ తాతగారి జయంతి వాళ్ళ తాతగారి వర్ధంతి ఇంతే తప్పితే. అలాగనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మాత్రం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నట్టుంది. అందువల్ల ఈ పండుగలకు అనుమతి ఇవ్వకుండా ఈ ప్రజలను ఆనందంగా ఉండకుండా చూస్తూ ఉన్నాడు. ఇంకోటి అండి, మేము చెప్పేది ఈ పండుగల ద్వారా ఏమవుతుందంటే ఎంతోమంది ఈ కోవిడ్ సమయంలో గుర్తు కోల్పోయిన వాళ్ళకి చేతి పని వాళ్ళకి పని కలిపి వస్తుంది. ఎలక్ట్రిసిటీ పనులు కానీ, చెక్క పనులు కానీ, దానికి సంబంధించి ఏదైనా డెకరేషన్ పనులు కానీ ఇలాగ తలగా చేతివృత్తిదారులు పనులు దొరుకుతాయి. పనులు కూడా వాళ్ళకి వృత్తి కలిపింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు లాగుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఈ పండుగలు జరగకూడదని ఇచ్చిన జీవోని రద్దు చేసుకొని మళ్ళీ పండుగలకు అనుమతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చేయని పక్షంలో మేము రేపు ఏళ్ళలో కూడా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియదు. అయ్యా ముఖ్యమంత్రి నెడుగూరి సన్నిటి జగన్ జగ్గారెడ్డి గారు, మీరు వినాయక చవితి బహిరంగ ప్రదేశాల్లో జరగకూడదు, ఇంట్లోనే పెట్టి దండం పెట్టుకోండి,
అనే విధమైనటువంటి మీ యొక్క ఆదేశాలని జారీ చేయడం జరిగింది. మీ ఆదేశాలని పోలీసు వారు అన్ని ఊళ్ళల్లో బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి జరపకూడదు అనే దాని మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు, ఆదిదేవుడికి మనకు ఉన్నటువంటి కష్టాలు పోవాలని సుఖాలు కలగాలని మనం అంతా కూడా మొదటి పూజ చేసుకుంటాం. అలాంటి మన కష్టాలను తొలగించేటటువంటి వినాయకుడికే మీరు కష్టాలు కలిగించే విధంగా మీ యొక్క చేష్టలు ఉన్నాయి. మీరు మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి జయంతులకి, వర్ధంతులకి ఊరు ఊర్ల వాడవాడల మైకులు పెట్టి సభలు నడిపించి పెద్ద ఎత్తున జనసందోహాన్ని కలిగించేటప్పుడు మీకు ఈ ప్రజల ఆరోగ్యం కరోనా కనిపించలేదా? విఘ్నేశ్వరుని యొక్క వినాయక చవితికే మీకు ఈ కరోనా కనిపిస్తుందా? సినిమా హాళ్ళు, పబ్బులు